కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన మన ఇండియాలో కానీ ఫస్ట్ క్రికెట్, ఆ తర్వాత టెన్నిస్, ఆ తర్వాత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం షటిల్ బ్యాడ్మింటన్. దీనికి తప్ప మిగతా ఎక్కడా కూడా ఇంకా అంటే కరణం మళ్ళీ టైంలో ఏదో కొంత సపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే అంటే మన ఇండియా లెవెల్లో మెడల్స్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చాము అని చెప్పని చాలుగా షోల్డర్స్ మీద వేసి సన్మానించిన సందర్భాలు ఉన్నప్పటికీ దాని తర్వాత కూడా మిగతా స్పోర్ట్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడవు మనకి. సో మీ ఉద్దేశం ప్రకారం మీరున్న స్పోర్ట్ లో అంత ప్రయారిటీ దొరుకుతుందంటారా కమింగ్ ఫ్యూచర్ లో? డెఫినెట్లీ దొరుకుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి, ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాడ్మింటన్ కైనా గానీ ఇప్పుడు స్టార్టింగ్ లో అంత క్రేజ్ ఉండకపోయాయి. తర్వాత పుల్లెంలో గోపిచంద్ గారు అండ్ తన పుల్లెంలో గోపిచంద్ గారు హీ ప్రొడ్యూస్ సో మెనీ ఒలింపియన్స్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. ఏమంటారు, సైనా నెహ్వాల్ కానివ్వండి, పివి సింధు ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు తనకి గోపిచంద్ గారికి సపోర్ట్ చేసి లైక్ యునో దే హావ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ ఒలింపియన్స్. That's a great thing. And sorry, I missed your question. Can you? Sir, no problem. అంటే మీ స్పోర్ట్ కి ఏదైతే ఉందో అది అంత ప్రయారిటీ వీటన్నిటితో సమానంగా ఎప్పుడు చూస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అది ఎలా అంటే, ఇఫ్ దే రియల్లీ సపోర్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే నాకు ప్రెసెంట్ కామన్వెల్త్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్ ఇవి ఉన్నాయి, వీటికి నాకు ఇప్పుడు సపోర్ట్ చేసి నేను దాంట్లో విన్ అయ్యి, సో ఒక నాకు ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చినప్పుడు నా తర్వాత వచ్చే వాళ్ళకి ఒక వే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా, నేను కూడా ఐఎమ్ ట్రయింగ్ సో మచ్. సో నాకు కూడా ఒకవేళ సపోర్ట్ దొరకకుంటే నేను అందరిలో ఒక తర్వాత నా తర్వాత వాళ్ళకు కూడా పెద్దగా అది ఉండదు. సో నాలాంటి జీల్ ఉండి ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు రియల్లీ డూ సంథింగ్ మేబీ వాళ్ళు కావచ్చు నా పొజిషన్ లో. I'll be happy. Endukante martial arts ka e vidhanganaina recognition anedi raavali, and chaala important andi. Martial arts is very very important. Ippudu etla ante manamu chaala agaichalu mahilala paina balikala meeda itlantivi chaala jarugutunnayi. So avanni chusinappudu I want to do something for my people, something for my sisters. So nenu martial arts nechukoni I want to do something ani cheppesi I have conducted so many self defense workshops. 19,000 పైగా నేను ఉమెన్ కి నేను సెల్ఫ్ డిఫెన్స్ లో ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. అది మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్ జీరో నాలెడ్జ్, మార్షల్ ఆర్ట్స్ గురించి ఏం తెలియని అవసరం లేదనమాట. సో ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విధంగా నేను దీన్ని డిజైన్ చేశాను. అండ్ ఐ హావ్ కండక్టెడ్ సో మెనీ వర్క్ షాప్స్ గ్లోబల్లీ, యుఎస్ లో అండ్ మలేషియా, థాయిలాండ్. ఐ హావ్ కండక్టెడ్ సో మెనీ. ఇండియాలో 19,000 కి పైగా మహిళలకు నేను నేర్పించాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, లైక్ ఇదొక వన్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ఐ కెన్ డూ ఫర్ మై కంట్రీ. సో అట్లా ఇంకా ఫ్యూచర్ లో కూడా నేను చేస్తాను. అండ్ ఇది మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అండ్ ఇఫ్ దే రియల్లీ ఫోకస్ ఆన్ దాట్ దే కెన్ విన్ ఒలింపిక్ మెడల్. ఐఎమ్ ష్యూర్. ఏంటి మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి టాటూస్ ఇవన్నీ కామనా, కంపల్సరీ ఉండాలా? దానికి ఒక మీనింగ్ ఉందండి. ఇది వచ్చేసి మోయ్థాయ్ అనమాట. మోయ్థాయ్ నేను థాయిలాండ్ లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ అనమాట అది. సో దానికి సంబంధించింది అనమాట, ఇట్స్ లైక్ వాళ్ళ లాంగ్వేజ్ లో. ఇది వచ్చేసేమో క్యోకుషిన్ అని చెప్పేసి జపాన్ లాంగ్వేజ్ లో ఉంటది. అండ్ ఐ హావ్ వన్ టాటూ హియర్, దిస్ ఈస్ కరాటే ఇన్ జపానీస్. ఇక్కడ ఒకటి ఉంటది గుర్తుపట్టండి చూద్దాం. Oh my god, testame. It's very hard. Actually ad endante fist anamata, punch logo adi chaala clear ga chuste gaani ardham kaadu anamata adi. So in and here I have Indian flag anamata ikkada naaku ishtam kaabatti Indian flag chestunnanu. And I have one lion like without fear. So and I have one quotation here like blessed be the Lord my strength which teaches my hands to war and my fingers to fight and jepi. So దానికి టాటూ మీనింగ్ ఉంది అనమాట, వితౌట్ మీనింగ్ నేను వేపించుకోలేదు అనమాట. అండ్ ఇంకొక ఐ వాంట్ టు మేక్ సమ్ టాటూస్ ఆఫ్ మై కోచెస్. యాక్చువల్ గా నాకు అది చేయించుకోవాలని ఉంది అనమాట. రకుల్ గారికి ఎప్పుడు నేర్పించారు అంటే మూవీ పరంగానా లేకపోతే పర్సనల్ గానే? లేదు, మూవీ పరంగా కాదు. యాక్చువల్ గా మేము జూబ్లీ హిల్స్ లో ఉన్నప్పుడు అక్కడ లైక్ ఐ టుక్స్ వెరీ ఫ్యూ సెషన్స్.
ఎక్కువ కూడా ట్రైన్ చేయలేదు తనకి, ఎందుకంటే నేను నా టోర్నమెంట్స్ ఈ బిజీలోనే నేను ఉన్నాను అనమాట యాక్చువల్ గా. అండ్ నా టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ సెట్ కాకపోయేది. అండ్ ఐ హావ్ మేజర్ గోల్, ఐ హావ్ టు విన్ ఒలింపిక్స్. సో నా ట్రైనింగ్ ఇవన్నీ వేరే ఉంటాయి కదా. సో అట్లా నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి సో ఐ లైక్ ట్రైనింగ్ ఇచ్చేది అనమాట. లైక్ యునో ఇట్స్ గుడ్ ఫర్ మీ టు స్పాన్సర్స్ లేరు కాబట్టి, సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్కమ్ ఫర్ మీ టు పార్టిసిపేట్ ఇన్ ఛాంపియన్షిప్స్ అట్లా. సో ఇట్స్ లైక్ చాలా ల్యాక్స్ లో ఖర్చు వస్తుంది. ఏమంటారు నేను ఆడేదానికి ఒక్కొక్క కంట్రీకి, ఇప్పుడు మన యుఎస్ ఓపెన్ వెళ్ళినప్పుడు 3 lakhs దాకా ఖర్చు అయింది ఒక టోర్నమెంట్ కి. మన 2018 కామన్వెల్త్ కరాటే కామన్వెల్త్ డర్బన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ 3.5 lakhs ఖర్చు అయినాయి. సో ఇట్లాంటివి కొన్ని కొన్ని టైమ్స్ స్పాన్సర్స్ లేకుంటే ఏమంటారు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకనే ఒక ఎర్నింగ్ అనేది ఉంటే నేను ఐ కెన్ కీప్ దాట్ ఫర్ దిస్ అనమాట. బట్ ఎంత అయినా కానీ ఇవన్నీ సరిపోవండి. ఏమంటారు నా సప్లిమెంట్స్ అయినా నా ట్రైనింగ్ అయినా వీటికే ల్యాక్స్ లలో ఖర్చు అవుతుంటది యాక్చువల్ గా. సో ఒక ప్రాపర్ స్పాన్సర్స్ లేనిది, గవర్నమెంట్ సపోర్ట్ లేనిది, వి కాన్ డూ ఎనీథింగ్. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది, అది ఎలాంటి వాటికి, ఒలింపిక్స్ మెయిన్ ఈవెంట్ కి, కామన్వెల్త్ మెయిన్ ఈవెంట్ కి, అండ్ దిస్ వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెయిన్ ఈవెంట్స్ వీటికి ఉన్నాయి. కానీ దానికి ఎలిజిబుల్ అయ్యే ముందు ఛాంపియన్షిప్స్ ఉంటాయి, ర్యాంకింగ్ టోర్నమెంట్స్ అని ఉంటాయి, వాటికి సపోర్ట్ ఉండదు అనమాట. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ దే హ్యావ్ ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ స్టార్డమ్ దెన్ మెనీ కంపెనీస్ విల్ కమ్ స్పాన్సర్ దెమ్. అందుకనే దే డోంట్ ఫీల్ మచ్ కష్టం అనిపించదు. దే కెన్ ఈజీలీ గో ఎనీవేర్ లైక్ పార్టిసిపేట్ ఇన్ ఛాంపియన్షిప్స్ ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ దే కెన్ లీవ్ ఇన్ పీస్ విత్ పీస్ ఆఫ్ మైండ్. నాకెట్లుంటదంటే ఒక టోర్నమెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళాలంటే నేను ఆ స్పాన్సర్లు వెతుకోవడంలోనే అదొక టెన్షన్. నేను లాస్ట్ టైం నాకు ఒలింపిక్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఉండేది శాంటియాగో చిలీ, అక్కడ టోర్నమెంట్ ఉండే ర్యాంకింగ్ టోర్నమెంట్ నేను నా ఇండియన్ టీమ్ నుంచి క్వాలిఫై అయినాను, నా నేమ్ కూడా వచ్చింది దాంట్లో. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నాకు స్పాన్సర్స్ లేరు. చిలీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకు 1.5 lakh అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇన్ సౌత్ అమెరికా, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో. సో అట్లాంటివి మిస్ అవుతున్నాయి అనమాట. సో ప్రాపర్ స్పాన్సర్ ఉంటే దట్ విల్ బి మోర్ గుడ్, ఐ కెన్ ఆల్సో ప్రమోట్ దెమ్. అండ్ యునో తర్వాత వచ్చేది ఇదంతా కాదండి, ముందు వచ్చి సపోర్ట్ చేస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు బి ఫ్రెండ్, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎనీ వన్. ఇఫ్ యూ వాంట్ మెడల్స్ ఫర్ ఇండియా దెన్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. మనం ఎన్నో వాటి మీద అడ్జేస్తాము, ఇండియాకి మెడల్ కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కొట్టగలిగే వాళ్ళు. మెడల్స్ లేవు మెడల్స్ లేవు అని చెప్పి మనం బాధపడడం కాదు, మనకి ఫస్ట్ సపోర్ట్ ఇవ్వండి. ఏమంటారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ ఇవ్వండి. నేను ఆస్ట్రేలియాలో నాది ఛాంపియన్షిప్కి వెళ్ళాను అనమాట, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ స్టేడియమ్స్ ఇవి ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే లైక్ ది ఆల్ జిమ్ ఎక్విప్మెంట్ ప్రాపర్ ప్రాపర్ బాక్సింగ్ రింగ్ అయినా ప్రాపర్ కరాటే రింగ్ అయినా అండ్ యునో ఆల్ కోచెస్ అండ్ అసిస్టెంట్ కోచెస్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఎవ్రీవన్ ఈస్ అవైలబుల్ దేర్ అండ్ దే హ్యావ్ స్విమ్మింగ్ పూల్ అండ్ దేర్ కెఫిటేరియా. అసలు అంటే ఏ ఒక్క విధంగా కూడా వాళ్ళు డౌన్ అయ్యే కాకుండా ఏమంటారు కీప్ ఆన్ మోటివేటింగ్ ఈ టైప్ లో అనమాట గవర్నమెంట్ అనేది. సో మన దగ్గర కూడా చేస్తున్నారు బట్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ స్టిల్. ఏమంటారు ఇప్పుడు ఏమంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నిజంగా కేసీఆర్ గారు హెల్ప్ చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ లో కూడా చేస్తే బాగుంటుంది. యాక్చువల్ గా కేసీఆర్ గారిని కలిసానండి నేను చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు సీఎం గారు సీఎం కాలేదనమాట కేసీఆర్ గారు, అప్పుడు కలిశాను తెలంగాణ భవన్ లో కలిశాను. కలిస్తే విజయశాంతి గారు కూడా ఉన్నారు అనమాట పక్కన. సో కలిశాను, కలిసి నా ప్రాబ్లం చెప్పాను అనమాట. అప్పుడు హీ రెస్పాండెడ్ వెరీ వెల్, ఓకే వివేక్ ఏమంటారు వచ్చేసే ఇంటికి వచ్చేసానంటే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళు కలవనియలేదండి. ఐ వెయిటెడ్ సో మచ్ టైం, త్రీ డేస్ రోజు రావడము, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయడం, లోపలికి పంపించకపోవడం. వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ పంపించేసేది మళ్ళీ, అండ్ అదర్ పీపుల్ అంటే ఎవరైనా సమ్ విఏపీస్ అట్లా ఉంటే పంపించే. కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఫుడ్ లేకుండా మధ్యలో వెళ్తే బయట మళ్ళీ సార్ ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో కేసీఆర్ గారు అని చెప్పి అదొకటి ఆ భయంతో మళ్ళీ అక్కడనే ఉండేది అనమాట. లైక్ అండ్ తర్వాత కూడా రీసెంట్ గా కూడా కాంటాక్ట్ అయ్యాను సెక్రటేరియట్ లో కొంతమందిని కలిశాను అనమాట, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. సో వాళ్ళని కలిసినప్పుడు కూడా మేము కూడా ఇప్పుడు ఏమి హెల్ప్ చేయలేము సార్, చాలా బిజీ ఉన్నారు అని చెప్పి అట్లా అవుతుంది అనమాట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.
Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram, I'm Megadab Srinu. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి.